అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాం వలా రసూలిహి అమీన్, అమ్మా బాద్. ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. ఖాల అల్లాహు తాలా ఫీ ఖురానిల్ మజీద్ ఫుర్ఖానిల్ హమీద్, యా అయ్యుహల్ లజీనా ఆమను ఇన్ తన్సురుల్లాహ యన్సురుకుం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టి ప్రభువు మనందరి దైవం అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరి మన్నారా, నా ఆప్తులారా, ఆత్మీయులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహ్. సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు మనందరి దైవం అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. రండి ఇస్లాంను తెలుసుకుందాం అనే ఇస్లాం పరిచయ కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇది కేవలము పరిచయ కార్యక్రమం మాత్రమే, ఆహ్వానం కార్యక్రమం మాత్రమే. మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను, ఇన్వైట్ చేస్తున్నాను ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా. ఏ విషయాలైతే నేను అనుసరిస్తూ నేను ఆనందాన్ని పొందుతున్నానో, అనుసరించడం వలన ప్రపంచం ఏ విధంగా, సమాజం ఏ విధంగా పరివర్తన చెందగలుగుతుందో అది మీకు చెప్తూ రండి అని చెప్పేసి నేను ఆహ్వానిస్తున్నాను, పరిచయం చేస్తున్నాను. అంతే తప్పించింది మత ప్రచారము లేకపోతే ఇస్లాం ప్రచారము ఎంతమాత్రం కూడా భావించకండి. అందుకనే దీని టైటిల్ కూడా నేను ఇస్లాం పరిచయం అనే పెట్టాను. నా గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏ ఆ విధంగా భావించరు నాకు తెలుసు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి సైద్ధాంతిక సంస్థకు రాష్ట్ర బాధ్యుని నేను, జమాత్ ఇస్లామీ హింద్ సందేశ విభాగం రాష్ట్ర కార్యదర్శిని. కాబట్టి నేను అనాలోచితంగా లేకపోతే ఏదో విధంగా నేను మాటను అంత మాత్రం కూడా జారను. అదేవిధంగా ఒకరికి బాధ కలిగించే, ఒకరి అభిప్రాయాలను తప్పుబడుతూ లేకపోతే ఒకరి మనోభావాలు గాయపరుస్తూ నేను ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయను. నా స్వభావం కూడా అది కాదు. ఎందుకంటే నా యొక్క వీడియోస్ సుమారు గత 7-8 సంవత్సరాల నుండి కూడా యూట్యూబ్స్లో ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి, ప్రతి చోట కూడా నా యొక్క వీడియోస్ ఉన్నాయి. నేను ఏ విధంగా మాట్లాడతాను, ఏ విధంగా నేను నా యొక్క అంశాన్ని ప్రజెంట్ చేస్తాను, ఏ విధంగా ఇతరుల మనోభావాలు గాయపడకుండా జాగ్రత్త వహిస్తాను అనేది నన్ను అనుసరించే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందుకని ముస్లింల కంటే ముస్లిమేతరుల సోదరు సోదరీమణుల్లోనే నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. నా ఫేస్బుక్లో సుమారు 3500 వరకు కూడా ముస్లిమేతరుల ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. కాబట్టి వారందరి కోసం ఇదంతా కూడా, ఎందుకంటే ఒక విషయం పట్ల మనకు అపోహ ఉంది, దాన్ని తొలగించే ప్రయత్నం తెలిసిన వాళ్ళు తప్పనిసరిగా చేయాలి, అదే నేను చేస్తున్నాను. మహాశిలారా, చాలా విషయాలు మనము గతంలో కూడా తెలుసుకున్నాము, ఇన్షాల్లా దైవం తలిస్తే రాబోయే రోజుల్లో కూడా తెలుసుకుందాము. పని ఒత్తిడి కారణంగా రాష్ట్ర బాధ్యత నాకు అప్పగించబడింది కాబట్టి రాష్ట్రమంతటా కూడా నేను పర్యటన చేయవలసి వస్తున్న సందర్భంలో సమయాన్ని పూర్తిగా వెచ్చించలేక కనీసం రోజుకి ఒక 5 నిమిషాల పాటైనా మీతో కొన్ని విషయాలు ముచ్చటించాలి అన్న ఆలోచనతో ఈ వినూత్న కార్యక్రమాన్ని నేను ప్రారంభించడం జరిగింది. ఈ విధంగానే నేను మీతో టచ్లో ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మహాశిలారా, ఈరోజు మనం ఏం విషయం తెలుసుకుందామంటే ఒక నిజమైనటువంటి ముస్లిం ఎవరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి దారిన పోతూ ఉన్నప్పుడు ఒక ముళ్ళు కనబడితే ఆ ముళ్ళు అరే ఎవరికైనా గుచ్చుకుని బాధ కలుగుద్దేమో అని తీసి పక్కన పాడవేసేవాడు నిజమైన ముస్లిం అన్నారు. ఒక ముస్లిం అంటే ఒక పద్ధతిని, ఒక విధానాన్ని పాటించేవాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. అదేంటంటే దైవాన్ని అవిశ్వసించేవాడు, ఆయన ఒక్కరికి లొంగి జీవితం గడిపాడు, అతన్ని ముస్లిం అంటారు. ఆ వ్యక్తి ఎవరై ఉండాలి, ఎలా ఉండాలి అంటే పరులకు బాధ కలిగించే విధంగా ఉండకూడదు. తన ద్వారా, తన మాటల ద్వారా, తన చేతల ద్వారా, తన పనుల ద్వారా ఇతరులకు నష్టం కలిగించకుండా ఉండేవాడు నిజమైనటువంటి విశ్వాసి. అలాంటప్పుడు ఒక ప్రాణాన్ని తీసేవాడు ముస్లిం ఎలా అవుతాడు? మహాశిలారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ వలన ఇతరులు ఎక్కువగా ఉపయోగం పొందితే, ప్రయోజనం పొందితే నువ్వు ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడితే నువ్వు నిజమైన ముస్లిం అన్నారు. కాబట్టి ఒక ముస్లిం, ఒక విశ్వాస జీవితము పరుల కోసం ఉండాలి, పరుల మేలు కోసం ఉండాలి, పరుల బాగు కోసం ఉండాలి, పరుల శ్రేయస్సు కోసం ఉండాలి, పరుల కోసం ఉండాలి. అంతే తప్పించి
పరులో ప్రాణాన్ని తీసేవాడు లేకపోతే పరులను బాధ పెట్టేవాడు ఎంత మాత్రమే కాజాలడు. వాక్యవృద్ధావన అని అల్హమ్దులిల్లాహి.